అమర చైతన్యం. గురువు గురుత్వం. సాక్షాత్కారం పొందిన వ్యక్తి తనని అందరిలో చూస్తాడు. ఎవరూ తనకంటే భిన్నంగా తోచరు. అతడు జ్ఞానులతో జ్ఞానిగాను, అజ్ఞానులతో అజ్ఞానిగాను, పిల్లలతో ఆడుకుంటూ పండితులతో పండితుడుగాను ఉంటాడు. ఆయనను సోమరిగా అనుకోకూడదు. ఆయనకు అతీత శక్తులు ఉండవచ్చు. ఆ శక్తులను ఆయన ఉపయోగించవచ్చు. కానీ ఆయనకు ఇదంతా ఒక ఆట. ఆయనకు దేని మీద ఆసక్తి ఉండదు. ఆయన ప్రారబ్ధం మరొక రకంగా ఉంటే ఆయనకు సిద్ధులు ఉండకపోవచ్చు. ఆయన ఎప్పుడూ ఆత్మయందే రమిస్తాడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిని విశ్వశక్తి లోగొంటుంది. ఆ శక్తి చేతిలో ఇతను ఒక పనిముట్టుగా పరికరమైపోతాడు. అతనికి సంకల్పం అంటూ ఏమీ ఉండదు. ఇది నిజమైన శరణాగతి. ఇదే కుండలిని, భక్తి, జ్ఞానం. వారు గుహలో మౌనంగా ఉన్నా కూడా వారి శక్తి తరంగాల వ్యాప్తమై భక్తులను, సాధకులను ఆకర్షిస్తారు. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నా సత్యమును గురించిన అవగాహన పెద్దగా రాకపోవచ్చు. కానీ జ్ఞాని సమక్షంలో జ్ఞాని మాట్లాడకపోయినా సత్యమును గుర్చిన యథార్థ జ్ఞానమును పొందవచ్చు. జ్ఞాని బహిరంగంగా ఉపన్యాసములను ఇవ్వకపోవచ్చు. కానీ ఇతరులను అందుకు తగిన పరికరములుగా వాడుకొనవచ్చును. గురువు యొక్క రూపం మీద ధ్యానం చేయడం ప్రారంభ సాధకులకు మాత్రమే. సాధనలో ముందుకు వెళ్ళిన వారు మాత్రం ఆత్మధ్యానమే చేయాలి. ఇది గురువును ధ్యానించడంతో సమానం. ఎందుకంటే గురువు, ఆత్మ ఒక్కటే కాబట్టి. ఒక ప్రశ్న. గురువు తన శక్తిని ప్రసరించి శిష్యుడికి ఆత్మ సాక్షాత్కారమును ఇవ్వగలరా? నిజమే, గురువు ఆత్మ సాక్షాత్కారమును కలిగించలేడు. దానికి గల అడ్డంకులను తొలగించగలడు. ఆత్మ ఎప్పుడు ఉన్నదే కదా.